ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం తనదైన విశ్లేషణ చేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కుర్చీ పరిస్థితి ఎలా అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారాయి. కొత్త డాక్టర్ కంటే పాత రోగికే ఎక్కువగా వైద్యం తెలుసన్నట్టుగా, అనేక కేసులతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి న్యాయ వ్యవస్థలో లుసుగులు బాగా తెలిసిపోయాయని, అందుకే ఆయన వ్యవస్థపైన ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన విశ్లేషించారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, మంత్రులు, ఎమ్మెల్యేలు న్యాయస్థలాన్ని పైన చేసినటువంటి వ్యాఖ్యలతో వారికి నోటీసులు వెళ్ళాయి. దాంతో ఆయన పద్ధతి మార్చుకుని కుల సంఘాల పేరుతో మాజీ న్యాయమూర్తులను అడ్డం పెట్టుకుని, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని తాజాగా న్యాయ వ్యవస్థపైన దాడి చేస్తున్నారని ఆర్కే ఉదాహరణలతో సహా చెప్తున్నారు. హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ మరణానికి చీఫ్ జస్టిస్టే కారణమంటూ ఢిల్లీలో ఉండేటువంటి ఒక కుల సంఘం నేత రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ కుల సంఘానికి మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య గౌడ్ అధ్యక్షుడుగా ఉన్నారట. ఈ ఈశ్వరయ్య గౌడ్ ఎన్నికల ముందు కుల పోరాటాలు చేస్తున్నారని, ఆ తర్వాత ఏపీ సర్కార్లో మంచి పదవి కూడా లభించిందని ఆర్కే ఆరోపించారు. ఈయనని అడ్డం పెట్టుకునే న్యాయ వ్యవస్థపై జగన్ దాడికి దిగారని తేల్చారు. అలాగే స్పీకర్ పదవి ఉండేటువంటి కొన్ని ప్రివిలేజెస్ అడ్డంగా పెట్టుకుని ఆ పదవిని ఉపయోగించుకుంటారని తేల్చారు. ఈ పరిణామాలన్నిటితో తాను ఏం చేసినా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి ప్రత్యర్థులు చంపినా సరే కోర్టులు నోరెత్తకుండా వాతావరణాన్ని జగన్ తీసుకోవాలనుకుంటున్నారని ఆర్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే కనుక కొనసాగితే ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి కొనసాగలేరు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. పనిలో పనిగా తెలంగాణ సర్కార్ కూడా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవట్లేదని, అక్కడ ప్రభుత్వము అంతే ఉందని కలిపేశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలతో ఎంత సున్నితంగా వ్యవహరించాయో వివరించారు. ఓ రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థతో ఎలా వ్యవహరించాలో కొన్ని సలహాలు కూడా ఆర్కే ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ చెప్తే తాను చేసేదేమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తుండడం వల్ల సమస్య వస్తోందని తేల్చారు. అమరావతి విషయాన్ని కూడా ఆర్కే విభిన్న కోణంలో ఆవిష్కరించారు. వైకాపా నేతలు ముందుగా చెప్పినట్టు ఇప్పుడది శ్మశానం అయిపోయిందన్నారు. పందులు తిరుగుతున్నాయని తేల్చారు. అలా చేసేసి ప్రభుత్వ సిబ్బంది కోసం నియమించినటువంటి టవర్లన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారని, ఎవరు కొంటారని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఏం జరిగిందో ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని, అప్పుడు తిరుగుబాటు తప్పదన్న అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తం చేశారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై ఏపీ సర్కార్ చేస్తున్న ఎదురుదాడి తమ నిర్ణయాలకు అడ్డు చెప్పకుండా ఉండాలన్న లక్ష్యంతో చేస్తున్న పనులని ఆయన ప్రభావవంతంగానే విశ్లేషించారు.